అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా రైతు బంధు నిధులు అనేవి ఖాతాలలో జమ అవుతున్నాయి అయితే ఈరోజు ఎవరి ఖాతాలలో ఎంత జమ కాబోతుంది ఏ జిల్లాల వారికి మొదట వేయబోతున్నారు అలాగే ఎన్ని ఎకరాల వరకు వేయబోతున్నారు ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో జమ చేయబోతుంది అనే అంశాలకి సంబంధించి నిధులకి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించిన నిధుల విడుదలకి సంబంధించిన వివరాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా అప్డేట్లో కనుకొచ్చేసినట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కావచ్చు మంత్రివర్గం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అందరూ కూడా చూస్తున్నది ఒకవైపే అదే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రెండు లక్షల రుణమాఫీ ఈరోజు ప్రతిపక్షాలు కూడా చాలామందికి అర్హత ఉండి కూడా రెండు లక్షల రుణమాఫీ కాలేదని గగ్గొగలు పెడుతున్నాయని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందించే రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన రెండు లక్షల రూపాయల గురించి ప్రస్తావించారు అందులో భాగంగానే కొన్ని అంశాలకి సంబంధించి నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి రైతు బంధు రైతు భరోసా ఎప్పుడు అందించబోతున్నారు అనేది ఇప్పుడు మీకు నేను వివరించబోతున్నాను ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించిన వివరాల విషయానికి వచ్చేసినట్లయితే దాదాపుగా డెబ్బై నుండి ఎనభై ఖాతాలు అంటే డెబ్బై నుండి ఎనభై వేల మందికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లలో కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు ఉన్న కారణంగా ఈ రెండు లక్షల రుణమాఫీ వాళ్ళ ఖాతాలలో జమ కాలేదు వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ని రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తుంది ఆ పోర్టల్లో మీరు దరఖాస్తు కనుక చేసుకుంటే రెండు లక్షల రుణమాఫీకి అర్హత సాధించి ఉంటే మీ ఖాతాలో డబ్బులు అనేవి జమ అవుతాయి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఇవి వ్యవసాయ శాఖ అధికారుల వద్ద మీరు ఫిర్యాదులు చేయండి తక్షణమే పరిష్కరించి మీ ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ఎవరు టెన్షన్ పడొద్దు తప్పులని సరిదిద్ది పైసలు వేస్తున్నామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో పదిహేడు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది అని చెప్పారు అలాగే ఇంకొక ఐదు కోట్ల రూపాయలను హోల్డులో ఉంచినట్లు ఈ సాంకేతిక సమస్యలకి సంబంధించిన డెబ్బై నుండి ఎనభై ఖాతాలు తెరవగానే తక్షణమే మిగతా నాలుగు వేల కోట్ల రూపాయలను ఖాతాలల్లో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని దీనికోసం జి కమిటీల వారీగా మండలాలలో అలాగే కలెక్టర్ ఆఫీసులలో ఫిర్యాదు కేంద్రాలను ప్రవేశపెడుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకోసం ప్రత్యేకమైన కౌంటర్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు దానికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో తదుపరిగా రైతు భరోసా నిధుల గురించి కూడా మాట్లాడడం జరిగింది ఈ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటి యాభై రెండు లక్షల ఉంటే ఇందులో కోటి ఎకరాలకు ఇవ్వాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తం కోటి యాభై రెండు లక్షల ఎకరాలలో తొంభై శాతం భూమి కలిగిన వాళ్ళు ఐదు ఎకరాల లోపు ఉంటే పది శాతం భూమి కలిగిన వాళ్ళు మాత్రమే ఐదు ఎకరాలకి పై కలిగి ఉన్నారు ఈ తొంభై శాతం మందికి పదిహేను వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంటే వీళ్ళకి పది శాతం మందికి కేవలం పది శాతం మందికి ఏడు వేల కోట్ల రూపాయలను అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది జిల్లాలలో ప్రజా అభిప్రాయ సేకరణ రైతు భరోసాకి సంబంధించి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనేది చేశామని చెప్పేసి వారు చెప్పారు ఇంకా మిగతా నాలుగు జిల్లాలలో పెండింగ్లో ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే మీరు తెలంగాణ రాష్ట్ర రైతాంగం ప్రజానికంగా ఎన్ని ఎకరాలకి రైతు భరోసా రైతు బంధు డబ్బులు ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల కింద కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని కామెంట్ చేయండి తోటి వారి కామెంట్లు కూడా ఒకసారి చదివే ప్రయత్నం చేయండి అందరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కూడా తెలుసుకోండి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఒక్క ఎకరాకి ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నాం కాబట్టి ఐదు ఎకరాల వరకే ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది దీనికి అయ్యే బడ్జెట్ ఎంత అంటే పదిహేను వేల కోట్లు ఒక్క కారుకి వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు మేము రైతుల ఖాతాలలో జమ చేస్తాం కేవలం ఐదు ఎకరాలకే అని చెప్పేసి చెప్తుంది వాస్తవానికి ఇది రెండు వేల పద్దెనిమిదిలో సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు అది నాలుగు వేల రూపాయలతో ప్రారంభమైన రైతు బంధు ఇప్పుడు ఐదు వేల రూపాయలతో మొన్న యాసంగి సీజన్లో కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అయితే ఇప్పుడు ఏం చెప్తుంది అంటే గుట్టలున్నా పుట్టలున్నా వెంచర్లున్నా ఉద్యోగాలున్నా రి ఐటీ రిటర్న్స్ కడుతున్నా అలాగే ఎవరికైతే పది ఎకరాలకి ఎక్కువగా భూమి కలిగి ఉంటుందో పట్టాలు కలిగి ఉంటాయో వాళ్ళకి ఇక నుండి ఏడు వేల ఐదు వందల రూపాయల ఒక్క ఎకరా రైతు భరోసా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం అనర్హుల జాబితాలో గుర్తించే విధంగా కార్యాచరణ రూపొందిస్తుంది అనే సమాచారానికి సంబంధించి కూడా కొన్ని అభిప్రాయాలు వస్తున్నాయని చెప్పేసి వారు చెప్పడం జరిగింది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మరొక సమాచారం ఇది రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఇది దరఖాస్తు ఫామ్ అనమాట ఎవరైతే మండలాల రైతు వేదికలలో ఈ అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి మీకు రెండు లక్షల రుణమాఫీ కాకుంటే ఈ ఫాము ఫిల్ అప్ చేసి మీరు అక్కడ సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారికి కనుక ఈ ఫామ్ అందిస్తే వాళ్ళు పోర్టల్లో దీన్ని అప్లోడ్ చేసి మీకు తదుపరిగా న్యాయం చేయడానికి వాళ్ళు చర్యలు చేపడతారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ ఫామ్ను అయితే విడుదల చేసింది ఈ ఫామ్కి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మీ అగ్రికల్చర్ ఏవో దగ్గర తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఐదు ఎకరాల వరకు ఇవ్వాలి అని మొదటి భాగంగా ఒక ఎకరం నుండి ఐదు ఎకరాల వరకు మొదటి రోజు ఒక కుంట నుండి ఐదు కుంటల వరకు రెండో రోజు ఐదు కుంటల నుండి పది కుంటలు మూడో రోజు పది కుంటల్ నుండి పదిహేను కుంటలు చొప్పున రైతు భరోసా నిధులు ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో జమ చేయాలని భావిస్తుంది అయితే వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు జిల్లాలలో ఇంకా రైతు భరోసా అభిప్రాయాల సేకరణ పూర్తి కాలేదు కాబట్టి ఇక్కడ అసెంబ్లీలో చర్చించాలనే నిర్ణయం ఏదైతే ఉందో అది పెండింగ్లో పడ్డది అలాగే మండలీలలో కూడా చర్చించిన తర్వాతే పూర్తిస్థాయి రైతు భరోసాని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభిస్తామని చెప్పేసి గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు వాస్తవానికి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జూలై ఇరవై రెండో నుండి ఆగస్టు రెండో తారీఖు వరకు జరిగాయి కానీ అస అసెంబ్లీలో రైతు భరోసాకి సంబంధించిన అంశాలపైన కానీ రైతు అభిప్రాయాలకి సంబంధించిన అంశాలపైన కానీ ఎలాంటి చర్చ జరగలేదు సో దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి రైతు భరోసాకి సంబంధించి తప్పకుండా అందజేస్తామని చెప్పేసి ఇప్పటికే ఉపసంఘాన్ని నియమించామని అయితే ఇప్పుడు ఈ స్థాయిలో చేపడుతున్న ఏదైతే ప్రజాభిప్రాయం ఉన్నదో ఈ ప్రజా అభిప్రాయానికి సంబంధించి మంత్రివర్గ ఉప కమిటీ అనేది ఏర్పడడం జరిగింది ఈ మంత్రివర్గ ఉప కమిటీలో పూర్తి స్థాయిలో ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అనే అంశాలకి సంబంధించి వీళ్ళు స్టడీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను ఈ ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు నాడు సమర్పించబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది ఈ ఇరవై ఐదో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలలో జమ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది కాడబట్టిన రైతులకే రైతు భరోసా ఇస్తాం స్పష్టం చేసిన మంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అనే సమాచారాన్ని చూసుకోవచ్చు మొత్తానికి రైతు భరోసాకి సంబంధించి తప్పకుండా అందజేసే విధానంతో ఈ ఉపసంఘం నివేదిక ఆధారంగా విధి విధానాలు విడుదల చేసి రైతు భరోసాని రైతుల ఖాతాలలో వేస్తాం అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది అతి కొద్ది రోజులలో ప్రారంభం కాబోతుంది దాదాపుగా ఐదు నుండి పది ఎకరాల వరకు ఈ రైతు భరోసా నిధులు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో వేయబోతున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి ఇప్పటివరకు అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో చెప్తూ ఉంటాను రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బహుశా ఈ ఆగస్టు ఇరవై ఐదు తర్వాత పూర్తిస్థాయిగా నిధులకి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ధన్యవాదాలు